चिल्ड्रन, हाउ आर यू? आई होप यू आर फाइन। మీరు అందరూ రోజు ఒత్తిడి ప్రాక్టీస్ చేస్తున్నారా? నేను ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను కదా, మన ఒత్తిడి బాగా నేర్చుకుంటేనే ఈ పద్యాలు ఇంకా ఇక్కడ ఏమేమి ఒత్తిడి వస్తున్నాయి ఇవన్నీ మనము నేర్చుకోగలం అనమాట. అందుకే చెప్తున్నాను రోజు ఒత్తిడి నేర్చుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనకి మనం పాఠం చెప్తున్నాం, మీకు గుర్తుందా? పొట్టేలు కన్ను తల్లి. ఇక్కడ ఏమేమి గుర్తులు వచ్చినాయి? నా వత్తు వచ్చింది, రా వత్తు వచ్చింది. ఈ గేమ్ కూడా నేను మీకు పాడి వినిపించాను, బొమ్మ చూపించాను కదా మీ అందరికి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి అని. ఇంకా చూడండి, ఇక్కడ బొమ్మ కూడా చూపించాను, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చూసారు కదా. ఇంకా మనము ఇవి కూడా చెప్తున్నాం అనమాట, గమనించండి. ఇవి చూడండి, గేయని రాగంతో పాడండి, ఇట్లా జురుడంటే ఏంటి, మీరు వేటిని జురుతారు, ఒర్రుడంటే ఏంటి, ఎప్పుడెప్పుడు ఒర్రుతారు, మిరపకాయతో ఏం చేస్తారు, తింటే కారంగా ఉండేది ఏది అనేది ఇవన్నీ మనము చెప్పుకున్నాము. ఇట్లా గొర్రె బర్రె బర్రె లాంటి రాసి పదాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనము. ఇట్లా ఒత్తుకు చూడండి, కొన్ని పదాలు తప్పులు లేకుండా చదవండి. ఇక్కడ నా ఒత్తు రావత్తు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చివర ఉన్న నా ఒత్తు రావత్తు చివర ఉన్న అక్షరాలు పదాలకి మనము సున్నా చుట్టడము, ఇట్లా ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. దీని తర్వాత మనము ఇక్కడ చూడండి ఒకసారి, దీని తర్వాత ఒకసారి చూడండి, కింది పదాలు గీత గీసిన అక్షరాలలో తేడాలు గుర్తిస్తూ చదవండి. ఇంతకు ముందు మనం చదువుకున్నాము, గుర్తుందా మీకు ఇది? ఒకసారి చూడండి, ఇక్కడ గీత గీసి ఉన్నాయి చూసారా, గమనించారా? మొదటిది చూడండి ఒకసారి, తర్వాత మళ్ళీ ఈ పదంలో ఇక్కడ ఏం తేడా ఉంది అనేది మనం గుర్తిస్తూ చదవండి. నేను మొదటి చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి అనండి, మీరు కూడా అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కన తల్లి అనండి, కన తల్లి. మరి ఇక్కడ ఈ పదం చూడండి, ఇక్కడ ఏ ఒత్తు వచ్చింది ఒకసారి చూడండి, ఆ ఒత్తు కూడా గమనించండి ఒకసారి, రూపం మారిందా మారలేదా, తలకట్టి చేసామా, అది అసలు ఇదేం అక్షరం, దీనికి ఏం గుర్తు వచ్చింది, ఇది ఎట్లా వచ్చింది, ఇది కూడా గమనించండి. ఇప్పుడు నేను పలికి వినిపిస్తా చూడండి, కన్న తల్లి. ఇక్కడేమో కన తల్లి, ఇక్కడ నా అక్షరానికి గీత గీసింది, ఇక్కడ ఒత్తు లేదు, గమనించారా? ఎట్లా పలుకుతున్నామో చూడండి, ఇక్కడ మరి ఒత్తు ఉంది నా అక్షరానికి చూడండి, కన్న తల్లి ఇట్లా అనమాట. రెండోది చూడండి, ఏ అక్షరానికి ఒత్తు, ఇక్కడ ఒత్తు లేదు, గీత గీసి ఉంది అనేది ఒకసారి గమనించండి, జురే అనింది, జురే అనింది. మరి ఇక్కడ ఎట్లా ఉంది, జుర్రే, జురే, జుర్రే. ఇప్పుడు మీకు అర్థమైందే, ఒత్తు ఉంటే ఎలా పలుకుతాము, ఒత్తు లేకపోతే ఎలా పలుకుతాము అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది ఈ తేడా. అందుకే ఇక్కడ ఇట్లా ఇచ్చారనమాట మనకి. మరి మూడోది చూడండి, ఏ అక్షరానికి గీత గీస్తుంది, నా పక్కన చూడబట్టి ఆ అక్షరానికి పక్కన గీత గీస్తుంది మనము. సరే, గీత గీసింది మరి ఒత్తు లేదు ఇక్కడ, మరి ఎట్లా పలకాలి, అనం, అనం. మరి ఇక్కడ చూడండి ఒకసారి తేడా చూడండి, ఒత్తు ఉంది, మరి ఇక్కడ రూపం మారిందా మారలేదా తలకట్టి చేసామా, అది కూడా మీరు గమనించాలన్నమాట, అన్నం, అన్నం. మీకు అర్థమైందా, కన్న తల్లి, కన్న తల్లి, జురే, జుర్రే, అన్నం, అన్నం. ఇప్పుడు అర్థమైన తేడా ఎట్లా, మీరు కూడా ఇట్లాగే పలకండి అనమాట, పలకండినప్పుడు మీకు తేడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నాలుగోది చూద్దాం, ఏ అక్షరానికి గీత గీసింది, రాగుడిస్తారు ఆ అక్షరానికి గీత గీసింది, ఆ అక్షరం చూడాలి అది పలకాలనేది చూద్దాము. మరి అనుంది, మరి ఉంది. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఒత్తు ఏ ఒత్తు వచ్చింది ఒకసారి చూడండి, ఎట్లా రూపం మారిందా మారలేదా అది కూడా గమనించాలి కదా మనము. మర్రి, మరి, మర్రి, మరి, మర్రి. ఇది ఐదు చూడండి, ఏ అక్షరానికి ఉంది, నాకైతే నాకైతే గీత గమనిస్తే నేను ఉంది చూడండి, గణేరు. ఇక్కడ మన గీత గీసింది, ఒత్తు లేదు, గణేరు అనుకున్నాము. ఇక్కడ చూడండి ఒత్తు వచ్చింది, గన్నేరు, గన్నేరు, గణేరు, గన్నేరు. ఈ ఆరోజు చూడండి, ఇక్కడ గీత మనకి కనబడలేదు, అయినా మనకి ఇక్కడ ఎక్కడ గీత ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని బట్టి చూసుకోవాలి. విసురాయి అని వచ్చింది, విసురాయి అని వచ్చింది. మరి ఇక్కడ ఏమో ఒత్తు వచ్చింది, ఒకసారి ఎట్లా పలకాలి మనం, విసురాయి, విసురాయి ఎట్లా పలకాలి చెప్పండి, విసురాయి వచ్చింది, విసురాయి అని వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైన గీత అలాగే, ఇప్పుడు ఇదంత ఎట్లా ఎందుకు ఇచ్చాడంటే ఇట్లా గీత గీసి తేడాలు అంటే మీకు తెలియాలి కదా, ఒత్తు ఉంటే ఎట్లా పలుకుతాము మనకి ఇక్కడ తేడాలు తెలియడానికి అనమాట. ఈ బిడ్డ అయిపోయింది కదా మనకి,
దీని తర్వాత చూడండి, హిందీ వాక్యాలు ధారాళంగా చదవండి. అయితే ఇక్కడ పట్టిక ఇచ్చారు చూడండి, వాక్యాలలోని పదాలు పట్టికలో రాయండి. అయితే ఇక్కడ ఏం ఒత్తిచ్చారు, ఏం ముద్రించారు ఒకసారి చూడండి. రావత్ ఇచ్చారు, నావత్ ఇచ్చారు. అయితే ఇక్కడ వాక్యాలు ఇచ్చారు చూసారు. ఇంతకు ముందు కూడా మీకు గుర్తుందా మనకి, తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, అక్షరాలు రాయండి అని మనకి ఇచ్చారు ఒక పట్టిక. అలాగే ఇక్కడ అనమాట, అక్కడ అక్షరాలు, ఇక్కడేమో పదాలు రాయండి. మొదటి వాక్యం చదువుకుందాం మనము. వెంకన్న వెన్న తిన్నాడు, వెంకన్న వెన్న తిన్నాడు. అయితే ఇందులో మరి ఎక్కడ రావత్తు పదాలు లేవు ఇక్కడ. అప్పుడు నా ఒత్తి మనం ఇక్కడ పక్కన రాద్దాం. అప్పుడు వెంకన్న వచ్చింది, వెన్న వచ్చింది, తిన్నాడు వచ్చింది, అంటే మూడు మొత్తం వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ. ఇట్లా అనమాట. రెండోది చూద్దాము. ఇక్కడ పట్టిక ఇచ్చాడు అనమాట, ఇక్కడ రావత్ పదాలు రాయాలి, ఇక్కడ నా ఒత్తి పదాలు రాయాలన్నమాట. మనం చూడండి రెండోది చూద్దాము. మర్రి తొర్రలో పావురం ఉన్నది, మర్రి తొర్రలో పావురం ఉన్నది. ఇక్కడ మర్రి రాయొచ్చు, తొర్రలో రాయొచ్చు. మరి ఉన్నది అని ఉంది కానీ కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఖాళీ సరిపోలేదు కాబట్టి మనం కింద లైన్ లో రాసాము చూడండి. ఉన్నది అనేది కూడా కింద లైన్ లో నావత పదం రాసాం అనమాట. అది ఇక్కడ ఏమేమి వచ్చినాయి, రావత పదాలు, మర్రి, తొర్ర, ఇట్లా వచ్చింది చూసారు కదా, ఇట్లా వచ్చింది. మూడోది చూద్దాము. కర్రే ఆవుకు చిన్న దూడ పుట్టింది, కర్రే ఆవుకు చిన్న దూడ పుట్టింది. అయితే ఇందులో మనకి ఇక్కడ మీకు గమనించాలి, మీరు ఏ ఒత్తి పదాలు రాయమన్నారు అవి మనం రాయాలన్నమాట. ఇప్పుడు రావత్ పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. రావత్ ఎట్లా ఉంది, కర్రే అది రాసుకోవచ్చు. ఆవుకి అనేది ఒత్తి అసలు లేదు ఇక్కడ. చిన్న చిన్న ఉన్నది కూడా పక్కన చూడండి ఒకసారి, ఉన్నది పక్కన ఉంది చూడండి. దూడలో లేదు, మనకి పుట్టింది అని ఉంది కానీ ఇక్కడ మనకి అక్కడ టా ఒత్తి పదాలు అనేది మనకి రాలేదు. ఎందుకంటే ఇక్కడ రావత్, నావత్ పదాలు మాత్రమే రాయమని చెప్పారనమాట. అది ఇప్పుడు నాలుగోది చూద్దాము. గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి, గిన్నెలో బర్రె పాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సరిపోలేదు కాబట్టి మనకి కింద రాస్తున్నాము, బర్రె అనేది రాస్తున్నాము. ఓకే, దీని తర్వాత గిన్నె రాస్తున్నాము చూడండి ఒకసారి. ఇక్కడ రాస్తున్నాం అనమాట. ఉన్నాయి అనేది కూడా మనం రాస్తున్నాం, అంటే రావత్తు నావత్తు పదాలు ఇక్కడ మనం రాస్తున్నాం అనమాట. ఐదోది చూడండి. నిన్న లింగన్న ఊరికి పోయాడు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ రావత్తు పదాలు అసలు లేవు, అంటే నావత్తు పదాలు ఉన్నాయి. నిన్న ఇక్కడ మనం రాసుకున్నామా, రాసాము. లింగన్న రాసామా, రాసాము. ఇప్పుడు మీకు అర్థమైందా రావత్ అంటే. ఇప్పుడు మీకు ఇది కూడా ఎందుకంటే మనకు అర్థం తెలియటానికి ఈ పట్టిక ఇట్లా రావతి పదాలు, నావతి పదాలు ఇట్లా రాయని చెప్పారనమాట. మనకి ఇది ఇప్పుడు అర్థమైందా. దీని తర్వాత చూడండి, కింది వాక్యాలు చదవండి, ఇట్లాంటివి మరికొన్ని అడగండి, వాటిని రాయండి. ఇక్కడ చూడండి. బల్లి పిల్లి ఒకటేనా, పుట్ట కట్ట ఒకటేనా, మర్రి జరి ఒకటేనా, వెన్న జున్ను ఒకటేనా, అట్లాంటి ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట. చల్లగిల్ల ఒకటేనా, పుట్టు తట్టు ఒకటేనా, తొర్రగిల్ల ఒకటేనా, విన్ను కన్ను ఒకటేనా. ఇది మనకి కొంచెం ఇట్లా చూసుకుంటే నవ్వుతూ నాకు కొంచెం నవ్వు అనిపిస్తుంది కదా మనకి. ఎందుకంటే చల్లగిల్ల ఒకటేనా ఇట్లాంటి మళ్ళీ అంటే ప్రహస పదాలు అయితే మనకి అక్షరాలు చిబ్రా చూసారా మీరు, అక్షరాలు కలుస్తున్నాయి అనమాట. అది మనకి అట్లా తెలియడానికి అంటే ఏమేమి గుర్తులు వస్తున్నాయి అనేది మనకి తెలియడానికి అనమాట. దీని తర్వాత ఒకసారి చూడండి, మనం ఒత్తక్షరాలు గుణింతలు రాసుకుంటూ ఉన్నాం కదా, ఒకసారి చూడండి. ఇది ఇది గుణింతమే కాకపోతే మనకి ఏమి మీకు ఇంతకు ముందే గుణింతం వచ్చు, కాకపోతే ఇక్కడ మనం ఒత్తు ఒత్తక్షరాలకు గుణింతం రాస్తున్నాం, అట్లాగే గుణింతం రాస్తాం. ఒకసారి చూడండి ఎట్లా రాస్తాము అనేది దాన్ని బట్టి. ఇప్పుడు మనం ఇక్కడ గుణింతం రాశాము కదా, గుణింతం రాస్తుందాన్ని బట్టి ఇక్కడ మనము చూడండి. ఇక్కడ ఉదాహరణకి వాళ్ళే ఒక ఉదాహరణ ఇచ్చారు, కర్ర ఇచ్చారు, అట్లాంటివి మనం అంటే రెండు రాద్దాం మనం. రావతతో వచ్చే పదాలు, నావతతో వచ్చే పదాలు రెండు రాసుకున్నాము. తొర్ర రాసుకోవచ్చు, మర్రి రాసుకోవచ్చు. మీరు గమనించండి ఏమేమిటి అనేది, కర్రే, జెర్రి, గుర్ర, గొర్రె, బర్రే, చుర్రే, ఇట్లా వచ్చినాయి మనకి. దీని తర్వాత నావటి పదాలు, అన్న, చిన్న, దున్న, మిన్న, వెన్న, మిన్ను, కమ్మ, ఇట్లా వస్తాయి అనమాట. అంటే ఇవే కాకుండా ఇంకా మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తాయి. ఇప్పుడు నాకు నేను తెలిసి నేను ఇట్లా రాస్తున్నాను అనమాట. ఈ పదాలు కాకుండా మీరు అంటే పైగా ఎందుకు వాళ్ళు ఉదాహరణ ఇచ్చారు గుణితం ఇచ్చి దాంతో రాయాలి అని, అట్లా వాటితో మీకు ఇంకా ఏమన్నా గుర్తొస్తే అవి రాయండి. ఇప్పుడు మీకు అర్థమైందా ఇది. దీని తర్వాత ఒకసారి చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి. కింది పదాలకు సరైన చోట ఒత్తులు చేర్చి రాయండి. అయితే ఇక్కడ ఏం చేశారంటే గమనించండి, ఇక్కడ వాళ్ళు ఒత్తులు ఇవ్వలేదు అనమాట. ఆ ఒత్తులు ఏదో మనమే తెలుసుకొని మనమే రాయాలన్నమాట దాని. అది ఇప్పుడు చూడండి, మొదటి చూడండి, మటి తట. ఇప్పుడు ఇక్కడ ఏం వస్తుంది మీరు గమనించండి, చెప్పండి చెప్పండి, మీరు ప్రయత్నించండి. మటి తట
మట్టి తట్ట. రెండోది చూడండి, నలకాకి. నలకాకి ఎట్లా వస్తుంది? చెప్పండి చెప్పండి. నల్ల కాకి అట్లా వస్తుంది అన్నమాట. జునుపాలు, జునుపాలు ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ గమనించారా, ఆక్షన్ అదే వస్తుంది అనమాట. గమనించారా మీరు? జున్నుపాలు, జున్నుపాలు. మట్టి తట్ట, నల్ల కాకి, జున్ను పాలు. నాలుగోది చూద్దామా. ఇక్కడ ఏమి ఇచ్చారు? గొర్రెల మంద. ఎక్కడ ఉత్తరావాలి ఒకసారి చెప్పండి, ఆలోచించండి మీరు. మీరు ప్రయత్నించండి. గొర్రెల మంద. ఐదు వచ్చింది మూలుగర, మూలుగర అనుంది. ఇక్కడ ఏమిస్తుంది? ముల్లుగర్ర, ముల్లుగర్ర వస్తుంది. ఆరోది చూడండి, పీనీసు. ఇప్పుడు మనము ఈ పదాలు మనం ఎక్కడ వినే ఉంటాం కదా, ఎట్లా పలుకుతాము, ఎట్లా రాయాలి అనేది మనకి అవి గుర్తు తెచ్చుకొని ఎక్కడ ఏ గుర్తు రావాలి అనేది మనం చెప్పాలన్నమాట. పీనీసు. ఇప్పుడు మీకు అర్థమైందా? మట్టి తట్ట, నల్ల కాకి, జుంపాలు, గొర్రెల మల్లుగర్ర, పీనీసు. అయితే ఇక్కడ వాళ్ళు ఒత్తులు ఇవ్వలేదు, మనం రాయాలి. అంటే ఇక్కడ మనం ఇవి మనం చూడకుండా రాస్తే మనకి ఈ ఒత్తులు వచ్చినట్టే కదా, అదనమాట. అందుకు దీని తర్వాత చూడండి, టావత్తు, రావత్తు, నావత్తు, లావత్తు, చివరిగా వచ్చే ఈ అక్షరాలు చివరిగా వచ్చే పదాలు రాయమని చెప్పారనమాట. వీళ్ళు ఉదాహరణ ఇచ్చారు చూడండి. అట్ట ఇచ్చారు, మర్రి ఇచ్చారు, అన్న, బల్లి ఇచ్చారు. ఇవి మనం ఇవి ఇవి ఆధారంగా మనం రాయాలన్నమాట. తట్ట, చిట్ట, కట్ట, చుట్ట, ఇవి నేను ఇవి రాశాను. మీకు ఇంకా ఏమైనా గుర్తొస్తే ఇలాగే మీరు రాయడానికి ప్రయత్నించండి. మర్రి అని వాళ్ళే ఇచ్చారు. తొర్రి, కర్రీ, చెర్రీ, ఒర్రి, జెర్రీ, ఇట్లా రాసుకోవచ్చు మనము. ఇక్కడ అన్న అని వాళ్ళే ఇచ్చారు మనము. అంటే చివరి ఏమేమి అక్షరాలు, ఒత్త అక్షరాలు ఏమి వస్తున్నాయో గమనించండి మీరు. ఇక్కడ టా వచ్చింది, రి రావత్ వచ్చింది, నావత్ వచ్చింది, లావత్ వచ్చింది, వాటికి అట్లా మనం రాయాలన్నమాట. కన్న, మిన్న, చిన్న, దున్న, నిన్న, ఇక్కడ అన్న అని వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ ఏమో ఇక్కడ చూడండి, లావత్తు, బల్లి అని వాళ్ళే ఇచ్చారు మనము. ఏం రాసుకోవచ్చు? తల్లి రాసుకోవచ్చు. ఆలోచించండి మీరు కూడా. ఇవే కాకుండా చెల్లి, పెళ్ళి, అల్లి, నల్లి, ఇవి నేను ఇవి రాశాను కదా. ఇవి కాకుండా మీరు ఇంకా ఏమైనా ఇంకా ఈ ఒక్క అక్షరాలు చివరిగా వచ్చే పదాలు ఏమైనా రాయడానికి మీరు ప్రయత్నించండి. చూడడానికి చూడండి, చివరి అక్షరాలు గమనించండి. అట్లా ఇది మీకు బాగా తెలుసు, ఇది మీకు బాగా ఇంతకు ముందు పాఠాల్లో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు గుర్తించి మనం అమ్మ పేర్లు అక్కడ మనం రాయాలన్నమాట. బొమ్మకు తగిన పదాలతో వాక్యాలు రాయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? బుట్ట ఇచ్చారు. ఇక్కడేమో మామిడి పండ్లు, మామిడి పండ్లు ఇచ్చారు. మనం ఎట్లా రాయాలి? ఇప్పుడు గమనించండి, కొన్ని పదాలు వాళ్ళే ఇచ్చారు చూడండి. ఎట్లా రాయాలి గమనించండి, ప్రయత్నించండి. బుట్టలో మామిడి పండ్లు ఉన్నది, బుట్టలో మామిడి పండ్లు ఉన్నది. రెండోది చూడండి, ఇక్కడ గాంధీ తాత ఇచ్చారు. చేతిలో ఏముంది అని ఇక్కడ ఇచ్చారు కదా చూడండి, కర్ర కూడా మనకి ఇచ్చారు చూడండి ఒకసారి. గాంధీ తాత చేతిలో ఈ బొమ్మ గుర్తుపట్టండి ఏంటి? ఉన్నది. ఏముంది? గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది, గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది. ఇక్కడ ఒక చెట్టు ఇచ్చారు, చెట్టుకి మధ్యలో ఒకటి ఒకటి ఇట్లా ఇచ్చారు. లో మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, అదేంటి చెప్పండి? చెప్పండి, చెట్టు తొర్రలు ఉన్నది. ఇక మీరు గమనించారా, చెట్టుకి ఒక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోండి, ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంటుంది అన్నమాట. అందులో కొన్ని కొన్ని పక్షులు ఉంటాయి అన్నమాట. అది చెట్టు తొర్రలో పిట్ట ఉన్నది. ఏంటి చెప్పండి ఇప్పుడు ఒకసారి? బుట్టల్లో మామిడి పండ్లు ఉన్నవి. అంటే మనం ఈ బొమ్మలు చూసి అవి ఏంటో గుర్తుపెట్టి, ఇక్కడ మనకి ఇంతకుముందు మనం పదాలు రాసాం కానీ అవి గుణిత గుర్తులతో వచ్చే పదాలు, కానీ ఇక్కడ ఒత్తులతో వచ్చే పదాలు ఉన్నాయి, అవి గమనించాలి మనము. ఎందుకంటే మనం ఇప్పుడు ఒత్తులు నేర్చుకుంటున్నాం కదా. రెండోది చూడండి, గాంధీ తాత చేతిలో కర్ర ఉన్నది. మూడోది చూడండి, చెట్టు తొర్రలో పిట్ట ఉన్నది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎట్లా రాయాలి ఏంటి అనేది. దీని తర్వాత ఒకసారి చూడండి, ఇది సృజనాత్మకత. ఇదే సృజనాత్మకత అనమాట. మీరు మీరు ఏమి సొంతంగా మీరే రాయాలన్నమాట. అయితే ఇక్కడ బొమ్మలు గమనించండి, అసలు ఏమేమి ఉన్నాయి అనేది. ఈ బొమ్మలు బొమ్మల ఆధారంగా మనం వాక్యాలు ఉండాలి. ఒక దాంట్లోనేమో ఒక చూడండి ఒకసారి, కాకి ఉన్నాయి, కాకి పిల్లలు ఉన్నాయి, అవి కూడు కట్టుకున్నాయి ఒక పెద్ద చెట్టు మీద. ఇంకా చెట్లు ఉన్నాయి, అక్కడ కొండలు ఉన్నాయి, కింద రాళ్ళు ఉన్నాయి. ఇటు పక్క చూడండి, కాకి
ఇక్కడ ఇంకొకటి కొన్ని పిచ్చుక, అక్కడ అవతల కొమ్మ మీద పిచ్చుక ఉంది, ఇక్కడ ఏమో గూడు కట్టుకుంది, పిచ్చుక లాగా ఉంది కదా అది చూడండి, ఆ పిచ్చుక కట్టుకుంది. మళ్ళీ ఇక్కడేమో కాకి, ఇక్కడ గూడు లేదు, చెట్లు కొండలు రాళ్ళు ఇవన్నీ అట్లాగే ఉన్నాయి. అయితే ఈ బొమ్మలు చూసి మనము ఇది రాయాలన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళు కొంత ఇచ్చారనమాట, చూడండి. అనగనగా ఒక అడవిలో ఒక ఏమున్నాయి అవి, ఇప్పుడు కాకి అవన్నీ ఎట్లా ఎక్కడ గూడు పెట్టుకుంది చెప్పండి, ఒక చెట్టు అవునది అని రాసుకోవచ్చు. దాని మీద ఏమేమి ఉన్నాయి, కాకి ఉన్నాయి, పిచ్చుక ఉంది, అవునా కదా, వాటి పిల్లలతో అవి ఉన్నాయి అనమాట. అయితే కాకి ఏమో ఏ వేడితో గూడు కట్టింది, ఒకసారి గూడు చూడండి చూడండి గూడు కట్టింది. మరి పిచ్చుక కట్టింది చూడండి, పీల్చుతుంది చూడండి గూడు కట్టింది. అయితే ఒక రోజు అంట వాన పడింది అంట, వాన పడితే మరి కాకి గూడు ఏమైంది మీరు ఊహించండి. ఇప్పుడు కాకి గూడు వాన పడింది, కాకి గూడు ఏమైపోయింది, ఒకవేళ మా పడిపోయి ఉంటుంది ఏదన్నా కొంచెం పాడై ఉంటుంది అంతేనా. అప్పుడు కాకి ఏం చేసింది, ఎవరింటికి పోయింది, పిచ్చుక ఇంటికి పోయింది. పిచ్చుకుని ఏమడిగింది, సహాయం అడిగింది, అంటే మనని మీ ఇంట్లో మీ గూడులో ఉండనిస్తావా, ఇట్లా ఇట్లా మనం ఇవన్నీ ఊహించి ఆ తర్వాత అవి రెండు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ బొమ్మలన్నీ ఊహించి, మనం ఈ బొమ్మలు చూడండి చూడడం చాలా బాగుంది, ఈ బొమ్మను చూసి దాని ఆధారంగా మనం వాక్యం ఇంతకు ముందు కూడా మనకు చూసాము పువ్వులు గీయటము అట్లా వచ్చింది. కానీ ఇవి రెండు బొమ్మలు ఇచ్చి దీని ఆధారంగా మనం ఒక వాక్యాలు రాయాలన్నమాట. అదనమాట ఇప్పుడు మీకు అర్థమైందా. దీని తర్వాత ఒకసారి చూడండి, ఇవి కవి చూసుకుంటే భలే ఉంది కదా, పిట్ట పతంగి, పిట్ట పతంగి. ఇక్కడ చూడండి చదువు ఆనందం, ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి కదా. అసలు చెట్టు కొమ్మ మీద ఉన్నాయి, ఇక్కడ ఒక ఇక్కడ చూడండి పతంగి కూడా ఉంది ఇక్కడ. అసలు ఈ బొమ్మలు చూస్తే మీకు ఏం అర్థమవుతుంది చూడండి, ఒకసారి అన్ని బొమ్మలు చూడండి, ఒకసారి చూడండి బాగుంది కదా చూడడానికి ఈ బొమ్మలన్నీ. ఈ బొమ్మల ఆధారంగా మనం ఈ కథ చదువుదాం. మొదటి బొమ్మలో చూడండి, అసలు మా ఇక్కడ మేఘాలు ఉన్నాయి, కిడక్కున్నాయి. అయితే అంటే ఇక్కడ చూడండి, పిట్ట పిల్ల ఉంది కదా వాళ్ళ అమ్మని, అంటే తనకి పతంగి కావాలని మారం చేసింది. వాళ్ళ అమ్మ ఉంది కదా నాకు అది కావాలి, మీరు కూడా అట్లాగే చేస్తారు కదా మారం చేస్తారు కదా అట్లాగే, ఇక్కడ నాకు ఆ పతంగి కావాలని మారం చేసిందంట. అప్పుడు ఏం చేసింది ఈ తల్లి, ఏం చేసింది ఇంకా ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిగడ్డ, దాన్ని అడిగి ఉల్లిపొర, ఇప్పుడు మనకి ఇట్లా ఉల్లిపొర ఇట్లా మనం ఇట్లా ఉల్లిపొరలుగా వస్తుంది కదా, ఆ దాన్ని అడిగి ఉల్లిపొరను తెచ్చిందంట. ఉల్లిపొరను తెచ్చిన తర్వాత మరి ఉల్లిపొర ఒకటే కాదు కదా, ఇంకా కావాలి కదా మనం పతంగి చేయాలి అంటే దారం కావాలి. దారం ఎత్తించి తేవాలి మనము, ఈ ఉల్లిపొర తెచ్చింది. తెచ్చిన తర్వాత మళ్ళీ సాలీడు ఉంటుంది కదా, సాలీడు చూసారు మీరు అట్లా ఇట్లా తిరుగుతూ ఇట్లా 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 చుట్టూ 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 ఇట్లా తిరుగుతూ ఉంటుంది చూసారా మీరు ఎప్పుడైనా. ఆ సాలీడుని అడిగింటే దారం తెచ్చిందంట. సరే దారం తెచ్చింది, దారం తెచ్చిన తర్వాత మరి ఉల్లిపొర తెచ్చింది, దారం తెచ్చింది, మరి అదే సరిపోతుందా ఇంకా కావాలి మనకి. ఆ తుమ్మ చెట్టు చూసారా మీరు ఎప్పుడైనా, తుమ్మ చెట్టు, తుమ్మ చెట్టు ఒకలాగింది కదా తుమ్మ చెట్టు అనేది బంక. ఈ బంక చూసారా తుమ్మ చెట్టు మీరు గమనిస్తే దాన్ని ఇప్పటికే కాడుతూ ఉంటుంది అనమాట. అది ఈ తల్లి తుమ్మ చెట్టుని అడిగి బంక తెచ్చింది అనమాట. బంక తెచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఏం కావాలి, మళ్ళీ అంట ఈత చెట్టుని అడిగి ఈనెలు తెచ్చిందంట. ఇట్లా మనం ఇట్లా పెట్టి ఇటు ఇట్లా పెట్టి మనం కట్టాం కదా అనమాట, ఈత చెట్టుని అడిగి ఈనెలు తెచ్చి పతంగి చేసిందంట. ఈ అప్పుడు పిట్ట పిల్ల ఆనందంతో పతంగి ఎగరేసిందంట. సరి దారం తేవడం, తుమ్మ చెట్టుని అడిగి బంక తేవటం, ఈత చెట్టుని అడిగి ఈనెలు తేవటం, అది చేసి ఇవ్వటము, ఆ పిట్ట పిల్ల ఏమో ఆనందంగా పతంగి ఎగరేయటం చాలా బాగుంది కదా. ఈ కథ చదువుతుంటే భలేంది ఇంత. ఇంకా ఇదేమి ఇప్పుడు మీకు అర్థమైనాయి కదా, ఈ టెక్స్ట్ బుక్ బిట్స్ అన్ని మీరు ఒక నోట్బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒత్తులు, ఒత్తులు అస్సలు మర్చిపోవద్దు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.